ఉదయాన్నే పేపర్లో చూసి మరి టీవీలో కూడా చూసాము. ఒక మహిళకు జరుగుతున్నటువంటి అన్యాయమే కాకుండా ఒక ప్రజాప్రతినిధికి అంటే ఇలాంటి రోజులలో కూడా ప్రజాప్రతినిధులు మహిళలకి కూడా ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి అంటే ఒక ఆశ్చర్యకరం అనిపిస్తుంది. కానీ ఇక్కడ జరగడం సాధ్యమే, మా కాన్స్టిట్యూన్స్ లో జరగడం సాధ్యమే. చాలా మంది మహిళలకు ఇలాంటి వేధింపులు గురి అయినప్పటికీ కూడా ఎవరు బయటకు రాకుండా ఎవరో ఒకరు ఫోటోలు తీసి వీడియోలు తీసి వాట్సాప్లు చేసి పంపించారు తప్ప ధైర్యంగా ఒక మహిళ ముందుకొచ్చి మాట్లాడుతుందంటే ఈరోజు ఈ నవ్య అని చెప్పుకోవచ్చు. మరి ఒక ప్రజాప్రతినిధి అయ్యండి, సర్పంచ్ అయ్యండి, ఆమె మరి ప్రెస్ ముందుకొచ్చి మాట్లాడుతుందంటే అందులో ఇంకా దానికి సాక్ష్యాలు కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహిళ తన మీద తను ఎవరు నింద వేసుకోరు, కానీ మరి ఆమె వచ్చి ముందుకు మాట్లాడుతుంది అదే మీరు సాక్ష్యంగా తీసుకోవాలి. ఈరోజు కవిత గారు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని 33% మహిళలకు కావాలంటే దేనికి ఇలాంటి వేధింపులకు గురి కావడానిక, లేకపోతే వాళ్ళ నాయకులకు పనిచేయడానికి మహిళలు కావాల్సింది? ఏ ధైర్యంతో ఈరోజు మహిళలు మరి ప్రజాస్వామ్యంలోకి రావడానికి ఇష్టపడతారు? ఉన్న ఒక సర్పంచి ఇక్కడ మహిళలకు ఉన్నదే తక్కువ, దాంట్లో ఉన్న ఆమెకి ఇట్లాంటి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఎమ్మెల్యే క్లోజ్గా ఉండాలా, ఎమ్మెల్యే చెప్పినట్టు వినాలా, ఎమ్మెల్యే చెప్తేనే మేము ఈ రోడ్లు ఇస్తాం, ఈ ఎక్కడదండి ఇది? దీన్ని పెట్టుకొని ఆమె చేసేదే లిక్కర్ బిజినెస్ చేసింది, అది పెద్ద తప్పు. దాంట్లోకే మీదికే ఇంకా మహిళలకు రిజర్వేషన్ కావాలన్నాడు, 33% రిజర్వేషన్ ఇచ్చి మరి ఏం చేయాలనుకుంటున్నది? ఒక్క మహిళకు కూడా ఆమె మరి ఇక్కడ ఒక ధైర్యం ఇవ్వలేకపోతుంది. ఈరోజు పొద్దున్న నుంచి కూడా ఇన్నిసార్లు చెప్తుంటే ఎవ్వరు కూడా టీఆర్ఎస్ లీడర్లు కానీ మరి మహిళా మంత్రులు కానీ, మహిళా మంత్రులు ఉన్నారు, మహిళా మంత్రులు ఒక్కసారి స్టేట్మెంట్ ఇచ్చి ఒక ధైర్యం చెప్పే మాట చెప్తలేరు. ఈరోజు కేటీఆర్ కూడా చెప్తలేడు, ఎవరు కూడా ఒకరు ముందుకు వచ్చేసి మరి ఏంటిదనేది అడుగుతలేరు. మరి ఇంత ఇన్నిసార్లు కంప్లైంట్ వస్తున్న రాజయ్య కూడా ఇది నిజం కాదండి అని ఎందుకు ప్రెస్ మీట్ చెప్తలేడు? నా మీద కేసు పెట్టుకోండి, బుక్ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి అని ఎందుకు చెప్తలేడు? ఆమె చెప్పే విషయాలు అందరికీ అర్థమవుతుంది, కానీ మరి నిజంగా ఏ ఈ ప్రాబ్లం లేకపోతే ఇమీడియట్గా చెప్పాలా? మరి ఇప్పుడు ఆయన వాళ్ళ పెద్దన్న ఎక్కడ పోయిందో అర్థమవుతలేదు. ఎలక్షన్లు అప్పుడు మేము అన్నదమ్ములమని చేయలేసుకొని రామలక్ష్మణులని తిరిగే ఆ పెద్దన్న ఎక్కడ ఉండో అర్థమవుతలేదు. అట్లీస్ట్ మరి అన్నన్న బుద్ధి చెప్పాలి తమ్మునికి. కడియంసీఆర్ గారు భుజం మీద చేయేసి మేమిద్దరం అన్నదమ్ములము రామలక్ష్మణుని వీడియో చూపిస్తాం మీకు లాస్ట్ టైం ఎలక్షన్ తిరిగి, మరి పెద్దన్న ఏంద్రా తమ్మి ఏం చేస్తున్నావు అని బుద్ధి లేదా?